హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు, కేతు, కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు ఈ కాలసర్ప దోషాలు అంటే ఏంటి, వాటి గురించి వివరించండి. ఈ కాలసర్ప దోషం అంటే అమ్మా, రాహుకేతు గ్రహాలు మనుషులను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. దైనందిన జీవితంలో నవగ్రహాల్లో ఎక్కువ శాతం రాహుకేతులు మనిషి మీద ప్రభావాన్ని బాగా చూపిస్తున్నాయి, బలంగా చూపిస్తున్నాయి. దీనివల్ల అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. లగ్నంలో, జన్మలగ్నంలో ఉంటే అది నాగదోషంగా పరిహరిస్తూ ఉంటారు. అదే కుటుంబ స్థానంలో ఉంటే కనుక కుటుంబం మీద ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒంటి మీద కనుక కేతువు ఉన్నాడు అనుకోండి, లగ్నంలో కేతువు ఉంటే ఒంటి మీద బాగున్నట్టే, వాడు విపరీతమైన కోపం, మైండ్ పనిచేయబోట, ఇట్లా రకరకాలుగా ఈ యొక్క కాల రాహుకేతుల ప్రభావం బలంగా ఉంటుందమ్మా. మీరు ప్రత్యేకంగా ఏమైనా నాగప్రతిష్ట కార్యక్రమాలు చేపడుతున్నట్లయితే వాటి గురించి వివరాలు అందించగలరు? వచ్చే నెల ఫాల్గుణ మాసంలో ఆశ్లేష నక్షత్రం ఈ సర్ప సంబంధమైన నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్ర రోజున విశేషం కాబట్టి ఆ రోజున నాగప్రతిష్ట చేయబోతూ ఉన్నామమ్మా. ఎవరికైనా సరే నాగదోషాలు కానీ కుజదోషాలు ఉన్నట్లయితే వాళ్ళని కూర్చోబెట్టి యథావిధిగా సశాస్త్రీయంగా గణపతి పూజ, పుణ్యావాచన, పంచగవ్య ప్రాచన, నవగ్రహ మండపారాధన, మన దగ్గర విశేషంగా ఏంటంటేమ్మా, ఈ రాహుకేతువుల మధ్య ఉపాసకులు ఉన్నారు, ఆ ఉపాసకుల చేత మనం ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం చేయిస్తూ ఉంటాం. జనరల్గా వచ్చే వైదిక వేద పండితులు వేరు, ఈ రాహుకేతువులు ఉపాసన చేసి హోమం చేసే విధానం వేరు. ఈ సర్పసూక్త విధానంగా ఎంతో విశేషంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం అమ్మా. గురుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? నా పేరు అరుణ్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1989 అండి. 1989 నెల 19 సెప్టెంబర్ నెల అండి. 19వ తారీఖు. సమయం సమయం అమ్మా? సాయంత్రం 7:30 అండి. ఎక్కడ జన్మించారు? రాజమండ్రిలోనండి. పేరేమన్నారమ్మా? పేరు మణికంఠ శ్రీనివాస్ అండి. సరే అమ్మా, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, పెళ్ళైందా? నమస్తే అండి బాబు. నమస్తే. నమస్తే. మ్యారేజ్ అయిందండి. అమ్మాయి డైవర్స్ ఇస్తాం అండి, కోర్టులో ఉన్నాయి. డైవర్స్ అవుతాయా అవ్వా, రెండో పెళ్లి యాభై ఉందా లేదా మా అబ్బాయికి? ఖచ్చితంగా ఉందమ్మా, ఖచ్చితంగా ఉన్నది బాబు, ఖచ్చితంగా ఉన్నది. ఉన్నదండి. సంతానం లేరా అబ్బాయి? సంతానం కలిగారా? పాప పుట్టిందండి. పాప పుట్టింది. ఖచ్చితంగా. ఆ అమ్మాయి తీసుకెళ్ళిపోయిందండి. సప్తమంలో కుజుడు పడ్డాడు అమ్మా, సప్తమ కుజుడు. లగ్నంలో కానీ 7వ స్థానంలో కుజుడు అంటే బలమైన కుజదోషం. 7వ స్థానంలో ఇదే చెప్తున్నా వినండి, ఇది రెండో పెళ్లి యోగం అంటారు దాన్నే. ఆ కుజుడికి ముందుగా నాగప్రతిష్ఠ చేయాలి. ఓకేనా? నాగప్రతిష్ట చేస్తే వెంటనే డైవర్స్ వస్తాయి, వచ్చే సంబంధం అనుకూలమైన సంబంధం వస్తుంది. నువ్వు అట్లా కాకుండా అడ్డు పెట్టుకుంటే ఏమవుతుందంటే రానురాను కేసులు కంటిన్యూ అవుతాయి. అర్థమైందా? కేసులు తెగవు. ఎవరికైనా సరే ఈ బలమైన దోషాలు ఉంటే కేసులు తెగవు అమ్మా, పట్టారు, సాగుతూనే ఉంటాయి. టైం అంతా నేను చాలామందిని చూశానమ్మా, వాళ్ళ వయసు మీరిపోయి కేసులు 7-8 ఏళ్ళు కొట్లాడిన తర్వాత ఎప్పటికో డైవర్స్ వచ్చి 42 ఏళ్ళకి డైవర్స్ వస్తే ఇంకా వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ రెండో పెళ్లి, మళ్ళీ వాళ్ళ లైఫ్ ఎట్లా ఉండాలి? కాబట్టి ఏంటంటే ముందు గమనించి ముందే కనుక కరెక్ట్ రెమెడీ చేస్తే ఖచ్చితంగా వస్తాయి. రెమెడీ చేయండి, నేను చెప్పింది చేయండి. సంవత్సరం తిరిగే లోపల మళ్ళీ వివాహం కూడా అవుతుంది మీ బాబు. మీరు కూడా గురువుగారితో మాట్లాడాలి లైవ్లో అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. గురువుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. హలో. నమస్తే అండి. హలో. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/9/2001. సమయం అమ్మా? పాతకు 12 మధ్యాహ్నం అండి. ఆదివారం 10:45. 11:45. ఎక్కడ జన్మించారు? విశాఖపట్నం అండి. సరే అమ్మా, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. నమస్తే. చెప్పు. అదే బాబు గురించి తెలుసుకోవాలనండి. ఆరోగ్యం ఎట్లా ఉంది మీ అబ్బాయికి? ఆరోగ్యం కొంచెం బాగోలేదు గురువు గారు. తర్వాత కొంచెం పరిస్థితులు బాగోలేదు బాబు. అంటే లగ్నంలో రాహు ఉన్నాడమ్మా బాబుకి. బాబు పేరేంటి?
మౌలి గురువు గారు. మౌనియా? మౌలి 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 మౌలి. ఓకే ఓకే ఓకే. అబ్బాయి మౌలి. జాతకంలో నాగదోషం సర్పశాభయం రెండు ఉన్నాయమ్మా. దీనివల్ల ఇది అనువంశికంగా వచ్చే దోషాలు గుర్తుపెట్టుకోండి. మీ అబ్బాయికి వచ్చిందంటే తల్లిదండ్రులు లేకుండా పిల్లవాడికి రాదు. అర్థమైందా? జీవితంలో స్థిరపడాలి, రాబోయే కాలం మంచిగా ఉండాలంటే ఈ యొక్క నాగదోషానికి ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేయాలి. ఓకేనా? అది చేయండి. ఎట్లా చేయాలి నేను తర్వాత చేయండి చెప్తాను, ఫోన్ చేయండి. ఫస్ట్ నేను చెప్పింది నేనమ్మా, ఎందుకంటే ఇది బలమైన దోషం. కుజుడు కేతువు కలిసిన్నారు జాతక చక్రంలో, కుటుంబ స్థానంలో ఉండడం వల్ల ఇది కుటుంబ స్థానం మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఇంట్లో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, అవునా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే నాగప్రతిష్ఠ చేయి, సంవత్సరం తిరిగేలా అద్భుతాలు జరుగుతాయి. విన్నారు కదండి, మీరు కూడా గురువుగారిని నేరుగా సంప్రదించాలి, మీకున్నటువంటి జాతక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునే వారు గురువుగారిని నేరుగా సంప్రదించవచ్చు. ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం, మహేశ్వరి ఛాంబర్స్, సోమాజిగూడ. అలాగే మీరు లైవ్లో కూడా గురువుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. గురుగారు, పితృదోషాలు కూడా వీటి వల్ల వస్తుంటాయి అంటారు కదా, ఇది నిజమేనా అండి? అంటే ఒకటమ్మా, ఆ పితృదోషం కూడా ఏది ఆధారం చేసుకుని చెప్తారంటే రాహుకేతుల ఆధారంగానే చెప్తారు. ప్రధానంగా 90% రాహుకేతు ప్రభావం మనిషిని పట్టి పీడిస్తుంది. జాతక చక్రంలో 9 గ్రహాల్లో గురువు సంవత్సరం కాల పాటు ఒక రాశిలో ఉంటాడు, అట్లాగే శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు, శుక్రుడు 2.5 సంవత్సరాలు ఉంటాడు, శుక్రుడు కూడా అట్లాగే, బృహస్పతి 3 సంవత్సరాలు ఉంటాడు, రాహుకేతువులు 1.5 సంవత్సరాలు ఉంటారు. ప్రధానంగా ఎవరికైతే ఈ యొక్క దశలు మారుతుంటాయో, ఈ రాహుకేతువులు మనుషులు ఇప్పుడు మనం విన్నాం చూసారా, కాలర్ మాట్లాడాం కదా, చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఉద్యోగపరంగా కానీ చదువు పరంగా కానీ కుటుంబంలో పైకి రాలేకపోవడం, ఎంత కష్టపడ్డా అభివృద్ధి రాకపోవడం, డబ్బు ఎంత వచ్చినా నిలబడకపోవడం, ఆస్తులు మొగ్గపోవడం, భార్యాభర్తల మధ్య అనుబంధం విడిపోవడం, భార్యాభర్తల మంచి సంసారం కూడా విడిపోవడం, ఇట్లా ఎన్నో రకాల సమస్యలమ్మా ఈ రాహుకేతుల ప్రభావం బలంగా కనపడుతుంది. ప్రేక్షకులు ఇవన్నీ ముందుగా గమనించుకొని తగ్గ పరిహారం చేయాలి. ఇవాళ రేపు ఏం జరుగుతుందంటే అమ్మా, యూట్యూబ్లో రకరకాలు చెప్తున్నారు, దీనివల్ల ఎన్నో లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, తర్వాత అర్థం కావట్లేదు జనాలకి ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనేది ఎవరికి అందుబాటట్లా. ఒక్కొక్కళ్ళకు ఒక రకంగా చెప్పేటప్పటికీ అసలు మూలాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి ఇది గమనించుకొని కరెక్ట్ జాతక పరిశీలన చేసుకొని కనుక కరెక్ట్ రెమెడీ చేస్తే వైద్యం ఎట్లా పనిచేస్తుందో, ఇంగ్లీష్ మెడిసిన్ మనకు ట్యాబ్లెట్ వేసుకోగానే 2 గంటలు ఎట్లా పనిచేస్తుందో ఇది కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. కాకపోతే చేసేవాడు కరెక్ట్గా చేయాలి, చేయించుకుంటే యజమాని కూడా కరెక్ట్గా చేయించుకోవాలి వెనకాడకుండా, అప్పుడే ఫలితాలు వస్తాయి. ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే 10 రూపాయలతో అంత అయిపోవాలనుకుంటున్నారు. కర్మ బలీయమైనది, కర్మ ధనాన్ని ఆశించుకొని ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క రెమెడీ కరెక్ట్గా చేస్తామో ఈ యొక్క దుష్ఫలితాలు వెళ్ళిపోయి సర్వశుభాలు దొరుకుతాయమ్మా, అందులో ఎటువంటి సందేహం లేదు. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2001 అండి. 2001. మే నెల 7వ తారీఖు. 7వ తారీఖు. మే నెల 7వ తారీఖు. సమయం చెప్పమ్మా. సమయం రాత్రి 10:40 అండి. పేరు? శివశంకర్ గుప్తా అండి. ఎక్కడ జన్మించారమ్మా? కాకినాడలోనండి. కాకినాడ. సరే అమ్మా, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు చెప్పమ్మా, చెప్పు. నమస్తే గురుగారు. నమస్తే. నమస్తే. చెప్పండి, మా అబ్బాయి గురించి ఎలా ఉంటుందో తెలుసుకున్నానండి. మీ అబ్బాయి మంచి హుషారుగా చాలా తెలివితేటలు ఉంటాయి, ఏమన్నా? మా అబ్బాయి గురించి తెలుసుకున్నానండి. మీ అబ్బాయి గురించే చెప్తున్నా, చాలా తెలివితేటలు ఉంటాయి, ఏమన్నా కాదా? అండి, మంచి తెలివితేటలు ఉంటాయి. కాకపోతే కోపం ఎక్కువ ఉంటుందా? ఉంటుందండి. కోపంతో దెబ్బతింటున్నాడు పిల్లాడు. ఏం చేస్తున్నాడు ఈయన? ఏం చేస్తున్నానండి, చదువు ఇంటి దగ్గరే ఉన్నానండి. 10th క్లాస్ అండి. మరి చదువు అయిపోయిందా మధ్యలో లేదా? ఏదండి చదువు ఆగిపోయిందా లేదా? చదువు మానేసేయడండి. ఐటీఐ చదివాడండి. అయితే ఏమా? ఐటీఐ చదువుకున్నాడండి. ప్రాబ్లం ఏంటంటమ్మా, లగ్నంలోనే కేతువు కుజుడు ఉన్నాడు. దీన్ని సర్పశాప యోగం అంటారు. ఎవరికైనా సరే ప్రేక్షకులు గమనించాల్సింది, మీ బాబుకి వచ్చాడు లగ్నంలో కుజుడు కేతువు ఉన్నాడు, ఇది సర్పశాప యోగం. చదువు టైంలో చదువు ఆగిపోతుంది ఖచ్చితంగా, తర్వాత సరైన ఉద్యోగం రాకపోవడం, పిల్లలు అభివృద్ధిలో లేకపోవడం, వాళ్ళు ఎన్ని తెలివితేటలు ఉన్నాయి. పిల్లవాడికి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, రవి ఉచ్చలో ఉన్నాడు, శని ఉచ్చలో ఉన్నాడు, కానీ ఈ యొక్క నాగదోషం అనేది విపరీతంగా దెబ్బతీసేసింది.
ఇక చదువు లేకపోయిన జీవితం స్మాలైపోయినట్టు కదమ్మా. ఈ నాగదోషి పిల్లవాడిని ఎంతో పేద పెట్టి కాబట్టి ఖచ్చితంగా పరిహారం చేయించమ్మా. చేస్తే బాగుంటుంది, ఇక్కడి నుంచి అయినా బాగుంటుంది. నాగప్రతిష్ఠ చేస్తే ఇక్కడి నుంచి రాబోయే కాలం ఏదో దాంట్లో ఆయన ప్రయోజకుడు అవుతాడు పిల్లవాడు. లేకపోతే కాలమృతం వృధా అయిపోతుంది, అంత తప్ప పిల్లవాడు పైకి రాలేడు, గుర్తుపెట్టుకోండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు దేవుడు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 97. 1997. ఏంటమ్మా? ఆరో నెల 1వ తారీఖు. సమయం? ఆరో నెల 1వ తారీఖు. సమయం? సమయం అమ్మా. మధ్యాహ్నమా? సాయంత్రం 4:15. ఎక్కడ ఎక్కడ జన్మించారు? సమయమేనమ్మా. ఎక్కడ జన్మించారు? సాయంత్రం. సరే అమ్మా, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, సమస్య ఏంటో చెప్పు. తను టీవీ చూస్తూ మాట్లాడుతున్నాడు. కాల్ కట్ అయిపోతుంది. జాతకంలో గురుడు నీచపడ్డాడమ్మా. జాతకం గురుడు నీచపడటం వల్ల చదువు అయిపోతుంది. ఏం చదువుకున్నాడు అమ్మా అబ్బాయి? చదువు అయిపోతుందమ్మా. గురుడికి చేయించండి, గురుడికి జపహోమాలు చేయించండి. ఖచ్చితంగా రాబోయే కాలం బాగుంటుంది. చదువు కూడా కుట్టు పడుతుంది అబ్బాయికి. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కూతురి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1998. చెప్పండి అమ్మా. ఆగస్టు నెల 9వ తేదీ. సమయం? తెల్లవారుజామున 3 గంటలకి. పేరు చెప్పండి. గీత. ఎక్కడ జన్మించారు? కర్నూలు డిస్ట్రిక్ట్. సరే అమ్మా, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా, తెల్లవారితే 9 తెల్లవారితే 8 అది చెప్పు కరెక్ట్గా. తెల్లవారితే 9 గురువారు. నమస్కారం గురువుగారు. నమస్తే. నమస్తే. ఎవరిది జాతకం? మీ అమ్మాయిదా? అవును గురువుగారు. పెళ్లి చేసావా? ప్రాబ్లం వచ్చిందా? లేదు గురువుగారు, సంతానం కానీ అడుగుతున్నావు అంతే. బాగుంది గురువుగారు. వైవాహ జీవితం బాగుందా? బాగుంది గురువుగారు. సంతాన పరంగా అంటే లగ్నంలో కుజుడున్నాడమ్మా, కుజదోషం ఉంది. తర్వాత కాలసర్ప దోషం ఉంది. కాలసర్ప దోషం ఉన్నది. కాలసర్ప దోషం ఉంటే సంతానం లేట్ అవుతుంది. ఎన్నాళ్ళైంది పెళ్ళి? 2 సంవత్సరాలు అయింది స్వామి. ఇద్దరు గర్భం రాలేదు కదా అసలు? రాలేదు. కాలసర్ప దోషం ఉంటే గర్భం రాదు. వచ్చిన ఆవిడ 9 ఏళ్ళకో 10 ఏళ్ళకో గర్భం వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అర్థమైందా? నాగప్రతిష్ఠ చేసి కాలసర్ప దోషం ఉంటే 8 ఏళ్ళకో 9 ఏళ్ళకో గర్భం వస్తుంది సహజంగా. కాబట్టి దీనికి నాగప్రతిష్ఠ చేయించండి. చేస్తే 1 సంవత్సరం లోపల ఆడ సంతానం కలుగుతుంది, అది కూడా మగ సంతానం కలగదు, అమ్మాయి పుడుతుంది. ఫస్ట్ రెమెడీ చేయండి ఫస్ట్. విన్నారు కదండి, మీరు కూడా లైవ్లో గురువుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే గురువుగారు నేరుగా సంప్రదించాలి, మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలు నెరవేర్చుకోవాలి అనుకుంటే గురువుగారిని నేరుగా సంప్రదించవచ్చు. ఫ్లాట్ నెంబర్ 502, లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం, మహేశ్వరి ఛాంబర్, సోమాజిగూడ. గురుగారు, మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 06-02-94. సమయం? మార్నింగ్ 6:00 అండి. ఎక్కడ జన్మించారు? వైజాగ్. పేరండి? అమృతవల్లి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి స్వామి. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. అదే మ్యారేజ్ మాట్లాడుతుంది. అమ్మాయి చదువు బాగా చదువుతుందా? బాగా చదువుతుంది. జాతకరీత్యా బాగుంది. అమ్మాయి ఇప్పుడు నాకు కలిసి వచ్చిందిగా నీకు బాగా కలిసి వచ్చిందండి. ఆస్తుల పరంగా బాగా కలిసి వస్తాయి. ఈ అమ్మాయి పుట్టింట్లో కూడా మెట్టింట్లో 2 చోట్ల బాగా కలిసి వస్తుంది. అందులో ఏ అనుమానం లేదు. కాకపోతే లగ్నంలో కుజుడు ఉన్నాడు, కుజదోషం ఉంది. కుజదోషం ఉన్న అబ్బాయికి ఇచ్చి చేయాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేటప్పుడు సంతాన పరంగా దోషం కనపడుతుంది. పంచమంలో కేతువు పడ్డాడు, మకర లగ్నం అయి ఉండి పంచమస్థానంలో కేతువు ఉంటే అది సంతానపరమైన దోషం. అర్థమైందండి? ముందు వివాహం చేసే ముందు ఖచ్చితంగా కుజుడికి కేతువుకి చేయాలి, హోమశాంతి చేయాలి. అవకాశం ఉంటే నాగప్రతిష్ఠ కూడా చేయండి. చేస్తే మంచి సంబంధం వస్తుంది, అయిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన దోషాలన్నీ తొలగిపోతాయి. నేను చెప్పింది చేయండి, బాగుంటుంది. విన్నారు కదండి, గురుగారు చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురుగారు, మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో. హలో, నమస్తే అండి.
ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/10/2006. సమయం అమ్మ? సాయంత్రం 7:34. ఎక్కడ జన్మించారు? ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ వెల్దుర్తి గ్రామం. పేరమ్మా? పేరు అక్షయ. సరే అమ్మ, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా, చదువు ఎట్లా ఉంది? నమస్తే. నమస్తే నమస్తే. గురువు గారితో మాట్లాడుతున్నారండి, చెప్పండి మీ సమస్య. నమస్కారం గురుజీ. నమస్తే అమ్మా, చదువు ఎట్లా ఉంది అని అడుగుతున్నా. ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ ఎట్లా చదువుతుంది? బాగుంది. హలో, మీరు సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడాలమ్మా, కాల్ కట్ అయిపోతుంది. మాట్లాడండి, గురువు గారు లైన్ లోనే ఉన్నారు. చదువు ఎట్లా ఉందమ్మా? చదువు బాగా సాగుతుందా? సాగిందా? ఎలా చదువుకుంటుంది పాప అని అడుగుతున్నారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుంది గురుజీ. మరి బీటెక్ సీట్ వస్తుందా? ఎంసెట్ ఆమె అమెరికా వెళ్ళాలి అనుకుంటుంది. ఇప్పుడు బీటెక్ ఏమి మరి ఉంటుందా? ఇప్పుడు ఎంఎస్ వెళ్తుందా? ఒక పని చేయమ్మా, చర్మ సమస్యలు ఉంటాయి గురుజీ. ఎప్పుడు ఆమెకు డాక్టర్స్ చూపించినా గానీ ఎంతలో తగ్గట్లేదు ఆమెకు. జాతక చక్రంలో రవి బాగలేడు. ఆరోగ్యం భాస్కరాదిత్యత అని చెప్పి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు, అంటే సూర్య భగవానుడు. ఆ రవి నీచపట్టడం వల్ల కుటుంబ పరంగా, తర్వాత ఇంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. రవికి చేయండి, ప్రతి ఆదివారం కూడా సూర్య భగవానుడు నమస్కారం చేయండి. ఇంకా ఇబ్బంది అనిపిస్తే రవికి జపం చేయించండి, సూర్యుడికి చేస్తే ఈ యొక్క దోషాలు పోతే ఇంకా అద్భుతంగా ఉంటుంది రాబోయే కాలం. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో హలో. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/10/1998. సమయం? ఉదయం 10:25. 20. ఎక్కడ జన్మించారు? నల్గొండ. మీ పేరండి? నా పేరు మేడం. శివ. శివ. శివ గారు, గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్తే. గురుగారు నమస్తే. చెప్పు. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏంటి సమస్య? ఏంటో చెప్పు. చెప్తా. ఖాళీగా జాబ్ చేస్తున్నావా? ఏం చేస్తున్నా గురుగారు. మెయిన్ ప్రాబ్లం అక్కడే ఉంది. ఉద్యోగంలో సమస్య ఉంది. నీ జాతకరీత్యా ఏం చదువుకున్నావు నువ్వు? 9th వరకు. సర్పశాప యోగం కనపడుతుంది, దానివల్ల చదువు ఆగిపోవడం కూడా. మరి ఏం చేస్తుండవు? మరి ఖాళీగా ఉన్నావా ప్రజెంట్? ప్రజెంట్ ఖాళీ ఉన్నావు. ఇంతకుముందు ఏం పని చేసావు? మరి కార్పెంటర్ చేసేది. మెయిన్ సర్పశాప యోగం ఉందిరన్నా, దానికి రెమెడీ చేయించుకో. ఓకేనా? నాగప్రతిష్ఠ చేస్తే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఎవరికైనా సరే ఈ నాగదోషాలు ఉంటే ఏ మార్గం దొరకదు. అవునా? అంతా ఆగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి. నాగప్రతిష్ఠ చేయి, మంచి స్థిమితం వస్తుంది. ఉదాహరణ ఏదో దాంట్లో సెట్ అవుతావు, అక్కడి నుంచి జీవితం బాగుంటుంది. లేని పక్షంలో టైం అంతా వృధా అవుతుంది తప్ప వేరేది ఉండదు. మీరు గురువుగారిని నేరుగా సంప్రదించాలి, మీకున్నటువంటి జాతక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు గురువుగారిని నేరుగా సంప్రదించవచ్చు. ఫ్లాట్ నెంబర్ 502, లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి ఛాంబర్స్, సోమాజిగూడ. అలాగే లైవ్లో గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. గురుగారు, మరో కాల్ తీసుకుందామండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి తెలుసుకుందామని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/01/1994. సమయం? 5 సాయంత్రం. ఎక్కడ జన్మించారండి? అమ్మా, ఎక్కడ జన్మించారు? సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. సత్తుపల్లి, కొత్తగూడెం దగ్గర. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి స్వామి. పెళ్లి చేసావా? చేసామండి. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అమ్మా కొంచెం బాగా ఉన్నాయండి. కొంచెం కాదు, బాగా ఉన్నాయి. ఎందుకని అడుగుతున్నా డైరెక్ట్ గా. పెళ్లి చేసాం, మధ్యలో 2 సంవత్సరాలు అయింది, వాళ్ళు కలిసి ఉండలేదు, తగాదు పెట్టుకుంటున్నాను రెడ్డి గారు. అదే మరి ఇద్దరు ఎవరికి జాతకం చూపించలేదా? చూపించాము, ఏమి లేదన్నారు. కానీ ఈ మధ్యలోనే పూజ దోషం ఉందని మాట వస్తుంది. ఏమి లేకపోతే అట్లా ఎందుకు అవుతుంది? ఎప్పుడైనా సరే మొదట్లో అన్నారు, కానీ 2-3 ఏళ్ళ అట్లా అంటున్నారండి. లేదు, బలమైన కుజ దోషం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం ఉందా అని మళ్ళీ ఒక డౌట్. వినండి ఫస్ట్, నేను చెప్పింది వినండి. ఎవరికైనా సరే ఈ యొక్క కుజ దోషం ఉంటే వివాహం చేసే ముందే రెమెడీ చేసుకోవాలి. మీరు చేసిన పొరపాటు వివాహం చేసే ముందే రెమెడీ చేయాలి. రెమెడీలా? నాగప్రతిష్ట చేయాలి. చేసావా? ఏం ప్రతిష్ట అండి? నాగప్రతిష్ట చేసావా?
నేను అడిగిందని చెప్పట్లేదు, నాగప్రతిష్ట చేసావా చేయలేదా చెప్పంతే. నాగప్రతిష్ట చేస్తేనే సెట్ అవుతుంది, లేని పక్షంలో వాళ్ళిద్దరు విడిపోవడం జరుగుతుంది. అర్థమైందా? ఫస్ట్ ఇమీడియట్ గా నాగప్రతిష్ట చేయించు, వాళ్ళ సంసారం సెట్ అయిపోతుంది. ఓకేనా? సరే అండి గురుగారు, మరో కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/6/2001. సమయం 5:55 సాయంత్రం. అమ్మ సాయంత్రం. ఎక్కడ జన్మించారు? శ్రీకాకుళం. పేరేంటండి? అఖిల. అఖిల. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. చెప్పమ్మా. నమస్తే. నమస్తే. మీ అమ్మాయి బాగా మొండిగా ఉంటుందా? అమ్మాయా? అమ్మాయి. బాగా మొండిగా, ఎవరి మాట ఎందుగా? అవునా కదా? బాగా పెంకితనం ఎక్కువ, చదువు బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. కానీ కోపం వస్తే బాగా గట్టిగా మాట్లాడుతుందిగా, నిలేసి పది మందికి సమాధానం చెప్తున్నానా? జాతకం బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే కొద్దిగా కుజదోషమును రాహుకేతుల మధ్య గ్రహాలు పడ్డాయి, దానివల్ల ఒక్కొక్కసారి పురుగు తోలిచినట్టు ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఉన్నంతసేపు బాగానే ఉంటుంది మీ అమ్మాయి, ఒక్కసారి మొత్తం రివర్స్ ఉంటుంది. అవునా? ఈ రాహుకేతువుల వల్ల అట్లా కనిపిస్తుంటుందమ్మా. రాహుకేతువులకు చేయించు ఒకసారి జప హోమాలు చేయించు, మీలుంటే నాగప్రతిష్ట కూడా చేయించు. ఈ యొక్క దోషాలు తొలగిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది రాబోయే కాలంలో. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 93. సారీ 93. మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను. చెప్పండి. 93/9/2000. ఓకే. 93/9. అమ్మా కొంచెం క్లారిటీగా చెప్పండి అమ్మా. మార్చి 9 అమ్మా. 9 మార్చి 9 2000. 1986 అండి. 86. సమయం? 9:45 అండి. పొద్దున? మార్నింగ్. ఎక్కడ జన్మించారు? వైజాగ్ అండి. 9:45 పొద్దున వైజాగ్. పేరేంటండి? పేరు శశికాంత్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. పెళ్లి చేసావా? అదేనండి, బాబుకి స్థిరం లేదు, జాబ్ లో కూడా స్థిరం లేదు, మ్యారేజ్ అవ్వట్లేదు. జాతకరీత్యా వినమ్మా, జాతకరీత్యా నాగదోషం ఉంది ఒకటి, తర్వాత కుజుడు అష్టమ స్థానంలో పడ్డాడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి ఫలితాలు సెట్ కావు. ఓకేనా? ఫస్ట్ నాగదోషం ఉంటే పిల్లల ప్రయోజకులు కాలేరు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే రాహుకేతువులుంటే పిల్లలు ఎంత తెలివితేటలున్నా, ఎంత కష్టపడ్డా, ఎంత మల్టీ టాలెంట్ ఉన్నా సరే వాళ్ళకి వాళ్ళకి తగ్గ ఉద్యోగాలు రావు. మీ వాడిది ఎట్లా ఉంది చెప్పు పరిస్థితి. ఏం చదువుకున్నాడు మీ అబ్బాయి? అబ్బాయి 10th క్లాస్ చదివాడండి. ప్రస్తుతం రెడీమేడ్ షాప్ లో చేస్తున్నాడు. నాగదోషానికి ఖచ్చితంగా నాగప్రతిష్ట చేయమ్మా, చేస్తే ఇక్కడ నుంచి బాగుంటుంది. ఓకేనా? ఓకేనండి. అంత తప్ప నువ్వేం చేసినా పిల్లాడు సెట్టుగాడు, గుర్తుపెట్టుకో. ఇప్పటికే సాయం టైం అంతా వృధా అయిపోయింది. అర్థమైందా? ఇంకో 10 ఏళ్ళ అయితే ఇంకెందుకు పనికి రాకుండా అవుతాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/10 1994. సమయం అమ్మా? సమయం 11:30. ఎక్కడ జన్మించారు? నెల్లూరు. పేరేంటండి? అంజనీ సాయి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అలాగే. నమస్కారం గురుగారు. నమస్తే. మీ వాడు బాగా ఫ్రెండ్స్తో బాగా తిరుగుతుంటాడా? జాబ్ చేస్తున్నారండి, వివాహం గురించి అడుగుతామని. జాబ్ సరే, స్నేహితులు బాగుంటారు, స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఎంతమంది మీకు సంతానం? ఎంతమంది? ఒక అబ్బాయి ఇద్దరు. ఓకే. ఎవరో పుట్టి పేరు చనిపోవడం అట్లా ఏమైనా జరిగిందా, గర్భం పోవడం కానీ మీకు? హలో. లేదు గురువు గారు, అలా ఏం జరగలేదు. వివాహం గురించి అడుగుతున్నావా?
సుఖం ఎప్పుడు కుదురుతుంది. పెళ్లి పరంగా బాగానే ఉందమ్మా, మంచి సంబంధం వస్తుంది, అయిన తర్వాత బాగుంటుంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళి అయిన తర్వాత ఒక సంతానం కలిగిన తర్వాత మీ వాడికి బాగుంటుంది, విదేశాల్లో మంచి అవకాశాలు వస్తాయి. అదే స్వామి, ఎప్పుడు కుదరచ్చు అంటారు. చూడండి, జాతకం చెప్పాలంటే మీరు ఇన్ని విషయాలు అడిగినప్పుడు కనీసం అరగంట సమయం పడుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఈ లైవ్లో నువ్వు అవుట్లైన్స్ మాత్రమే చెప్తాం, ఓకేనా? నీ కొడుకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, సంతానం ఎప్పుడు కలుగుతుంది, అమెరికా ఎప్పుడు వెళ్తాడంటే డెప్త్గా చూడాలి. అర్థమైందమ్మా? ఒక్క నిమిషంలో చెప్పాలంటే దేవుడు కూడా వల్ల కాదు, గుర్తుపెట్టుకోమ్మా. నేను చెప్పింది ఏంటి, అవుట్లైన్స్ చెప్తున్నా నీకు. సంతానం కలిగిన తర్వాత బాగుంటుంది, ఓకేనా? విదేశాల్లో మంచి అవకాశాలు వస్తే బాగుంటుంది. ఇంకా నీకు పూర్తి జాతకం కావాలంటే తర్వాత ఫోన్ చేయండి, ఎట్లా చేయాలో చెప్తాను, ఓకేనా? గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1986 అండి. 86 ఆగస్టు 2 అండి. ఆగస్టు 2 1986. అవునండి. సమయం అంటే 12 నుంచి 1 గంటల లోపు అంటున్నారండి. మా మదర్ కరెక్ట్ డేట్ తెలియలేదండి. అది మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం 12 నుంచి 1. ఎక్కడ జన్మించారు? కానూరు అండి. పేరు? సురేష్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు, అది అన్నకి మ్యారేజ్ గురించి అని కాల్ చేశాను సార్. సంబంధాలు వచ్చినా అట్లా దగ్గరకు వస్తున్నాయండి. తనకి ఏ మ్యాచ్ చూసినా వాళ్ళకి అయిపోతుంది, కానీ ఈ అబ్బాయికి అవ్వట్లేదండి. నాగదోషం చెప్పారా చెప్పలేదు ఇంతవరకు? నాగదోషం అని ఎవరు ఏం చెప్పలేదండి. చాలా మంది అడిగితే మామూలుగా ఈ గుడికి వెళ్ళండి ఆ గుడికి వెళ్ళండి అన్నారు, వెళ్ళామండి. చెప్పలేదు అంటే చెప్పింది నువ్వు, చెప్పిందినమ్మా. చెప్పలేదు అంటే నీకు చూపించిన వాడికి వాడికేం తెలియనట్టు లెక్క. అర్థమైందా? ఖచ్చితంగా బలమైన నాగదోషం ఉంది, ఆ నాగదోషం వల్లే వివాహం కావట్లేదు. అర్థమైందా? ఎప్పుడైనా అడిగేటప్పుడు మంచి గురువులను అడగాలి. అర్థమైందమ్మా? ఇవాళ ఎట్లా పడితే అట్లా చెప్తున్నారు, ఇవాళ రేపు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కులానికి ఒక సిద్ధాంతం వచ్చేసాడు. అర్థమైందా? ఒకప్పుడు ఎట్లా ఉండేది, మంగళవాడు మంగళ పని చేసేది, సాకలవాడు సాకల పని చేసేది, బ్రాహ్మడు బ్రాహ్మణ వృత్తి చేసేది, అవునా? ఇప్పుడు ఏమైంది, అందరూ మంగళ పని చేస్తున్నారు బ్యూటీ పార్లర్లు పెట్టి. అట్లాగే సిద్ధాంతరుడు కులానికి ఒకళ్ళు వచ్చేసారు. కాబట్టి మీకు విచక్షణ ఉండాలి, ఎవరిని అడగాలి, మంచి గురువుని ఎంచుకొని అడిగినప్పుడు కరెక్ట్గా చెప్తారమ్మా, గుర్తుపెట్టుకోండి. లేదు అంటే మరి ఇప్పటిదాకా ఎందుకు కాలేదు పెళ్ళి ఆలోచిద్దాం, అవునా? కాబట్టి నాగదోషం బలంగా ఉంది. అర్థమైందా? నాగదోషానికి నాగప్రతిష్ఠ చేయాలి. చేసిన మరుక్షణం 40 రోజుల్లో పెళ్లి సెటిల్ అవుతుంది, ఓకేనా? ఇది కాకుండా నువ్వు ఎంత సమయం చేసినా వేస్ట్, వృధా. సమయం మొత్తం వృధా అవుతుంది తప్ప నీ ప్రయత్నాలు ఫలించవు, గుర్తుపెట్టుకో. హోమాలు చేయి, యజ్ఞాలు చేయి, గుళ్ళ చుట్టూ తిరుగు, ఫలితాలు రావు, ఓకేనా? నాగప్రతిష్ఠ చేయండి, అద్భుతంగా ఉంటుంది ఇక్కడి నుంచి రాబోయే కాలం. మీరు కూడా గురుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే గురుగారిని నేరుగా సంప్రదించాలి అనుకుంటే ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి ఛాంబర్ సోమాజీ కూడా వెళ్ళి మీ గురుగారికి మీ సమస్యలను తెలియజేయవచ్చు. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 అక్టోబర్ 2001. సమయం అండి? సమయము 3 గంటల టైం ఉండొచ్చు. మధ్యాహ్నమా? మధ్యాహ్నం 3:15. 3:15. అవునండి. ఎక్కడ జన్మించారు? హైదరాబాద్. పేరండి? విశాల్. విశాల్. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురువు గారు. నమస్తే. నమస్తే. సమస్య ఏంటో చెప్పు. పెళ్ళి అయిందా? లేదు గురువు గారు, ఇంకా పెళ్లి కాలేదు. చదువు ఎట్లా ఉంది? చదువు బాగా సాగిందా? జాబ్ కోసం చూస్తున్నాడు. జాబ్ వస్తుందా ఇప్పుడు? గవర్నమెంట్ జాబ్ గురించి విను. నీ కొడుకు వచ్చేటప్పటికి గురు చండాల యోగం ఉంది, స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో బాగా తిరుగుతాడా? స్నేహితులతో తిరుగుతాడు. తర్వాత నాగదోషం ఉంది పంచమంలో. సరే గురుగారు. నాగదోషం ఉంది, నాగదోషం పరిహారం చేస్తే పిల్లవాడు కరెక్ట్ ట్రాక్లోకి వెళ్తాడు. అర్థమైందా? అట్లా కాకుండా అట్లా కట్టి పెడితే పిల్లవాడు ఎందుకు కాకుండా అల్లర చిల్లర తయారవుతాడు, సరైన ఉద్యోగం రాదు, సమయం మొత్తం వృధా అవుతుంది తప్ప వేరేది కాదు, ఓకేనా? వెంటనే నాగప్రతిష్ఠ చేయించు. సంవత్సరం తిరిగే లోపల అన్ని రకాలుగా సెట్ అవుతాడు బాబు, ఓకేనా? రైట్, శుభం. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో. హలో.
చెప్పండి మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/6/93 అండి. సమయం? సాయంత్రం 6:30-7 6:30-7 ఎక్కడ జన్మించారు? విజయవాడ మేడం. పేరు? తేజ. గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. బాబుకి ఏదో వివాహం గురించి అండి కొంచెం. ఇంకా పెళ్లి కాలేదా? ఇంకా లేదండి. ఏం చేస్తున్నాడు మా బాబు? జాబ్ చేస్తున్నాడు. ఓకే, ఏం జాబ్? దేంట్లో? గవర్నమెంట్. ఓకే ఓకే. జాతకరీత్యా బాగానే ఉందమ్మా, టైం కరెక్ట్ ఇస్తున్నావు, అటు ఇటుగా చెప్తున్నావు కదా. 6:30-7 గుర్తుపెట్టుకో, 12 లగ్నాలు ఉంటాయి, 24 గంటల్లో 12 లగ్నాలు మారుతాయి. లగ్నం మారితే జాతకం మొత్తం మారిపోతుంది. అర్థమైందా? నువ్వు చెప్పే టైం ప్రకారం బ్రహ్మాండంగా ఉంది, కానీ పెళ్లి కాలేదంటారు. 30 ఏళ్ళు వచ్చినాయి అవునా? పెళ్లి కాలేదంటే ఏ రకంగా అయినా పెళ్లి కాలేదు అవునా? ఏదో దోషం కరెక్ట్గా ఉంది, మనకు అర్థం కావట్లేదు. నువ్వు టైం కరెక్ట్గా చెప్తే నేను కరెక్ట్గా చెప్పగలుగుతా. నువ్వు చెప్పింది అరగంట వ్యత్యాసం చెప్తున్నావు, ఈ అరగంటలో 2 లగ్నాలు మారుతాయి. అర్థమైందా? లగ్న సంధిలో మీ వాడు పుట్టాడు. లగ్న సంధిలో పుట్టాడమ్మా. లగ్న సంధిలో పుట్టినప్పుడు ఏం చేయాలంటే పంచాంగం తీసి కరెక్ట్గా లెక్క వేయాలి. లెక్క వేసినప్పుడు రాపించినప్పుడు ధనుర్లగ్నం వచ్చిందండి. నేను చెప్పింది అంటావా? ధనుర్లగ్నంలో అనుకుంటున్నావు నువ్వు, కానీ 2 నిమిషాలు అవడలకి వెళ్తే మకర లగ్నం అవుతుంది. లగ్నం ఎప్పుడైతే మారిందో మొత్తం మారిపోతుంది. కాబట్టి విడిగా జాతకం వేయించుకోండి, ఒకసారి పరిపూర్ణ జాతకం కరెక్ట్గా రాస్తే చెప్పగలుగుతా. లేని పక్షం నేను కరెక్ట్గా చెప్పలేను. ధనుర్లగ్నం అయితే పాటి పెళ్ళే కావాలి, ఎప్పుడో కావాలి పెళ్ళి. ధనుర్లగ్నం కాదు. మీ వాడు ఉన్నది ఓపెన్గా చెప్తాడా చెప్పడా? చెప్పు నాకు. ఏంటండి? లోపల ఉన్నది బయటకు ఓపెన్గా చెప్తాడా చెప్పడా? చెప్పడు. నా లెక్క ప్రకారం చెప్పడండి. అయితే తప్పది. ధనుర్లగ్నం అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. మాట్లాడతాడు కానీ ఉన్న మాట మొహం మీద అనేస్తాడు. ఈ పెళ్లి విషయంలో కొంచెం వెనకాడేస్తున్నాడు. లేదు లేదు, అది కూడా అట్లాగే ఉంటుంది. ఎప్పుడైతే సంధి కాలంలో పుట్టాడో మైండ్ సెట్ టిపికల్గా ఉంటుంది. కొద్దిసేపట్టు ఉంటాడు, కొద్దిసేపట్టు ఉంటాడు. అర్థమైందా? ఖచ్చితంగా నా లెక్క ప్రకారం అయితే మీ వాడిది మకర లగ్నం. మకర లగ్నం ప్రకారం ఖచ్చితంగా నాగదోషం ఉంది. ఓకేనా? ఇది పోవాలంటే నాగప్రతిష్ఠ చేయాలి, చేస్తేనే పెళ్ళి అవుతుంది, లేకపోతే కష్టం. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు? బాబు పేరు శశాంక్ రెడ్డి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24th July 1994. సమయం? సమయం 8:10 రాత్రికి మేడం. ఎక్కడ జన్మించారు? నిజామాబాద్. పేరు? శశాంక్ రెడ్డి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే. బాబు మ్యారేజ్ గురించి గురుగారు. బాబు జాతకరిత్యా అయితే సర్పదోషం కనబడుతుంది. ఈ సర్పదోషం వల్ల వివాహం లేట్ అవుతుంది ఖచ్చితంగా. మిగతా ఉద్యోగపరంగా అంత బాగుందిగా? బాగానే ఉంది స్వామి. ఫైనాన్షియల్గా బ్రహ్మాండంగా ఉంది. 2016 నుంచి ఉద్యోగం చేస్తున్నాడా స్వామి? 2018/16 నుంచి ఉద్యోగం చేస్తున్నాడా అంటున్నా? అవును స్వామి. అక్కడి నుంచి బాగుంది జాతకరిత్యా. సర్పదోషం కనబడుతుంది. సర్పదోషాన్ని నాగప్రతిష్ట కూడా చేయించండి చాలు. ఓకేనా? ఎక్కడ చేయించాలి స్వామి అది? తర్వాత కాల్ చేయండి, ఎట్లా చేయాలి చెప్తాను నేను. ఓకేనా? లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి. నాగప్రతిష్ట చేస్తే ప్రతిబంధకాలు అన్నీ తెలిగిపోతాయి. బ్రహ్మాండంగా ఉంది మీ వాడి జాతకం, అదొకటే దోషం కనపడుతుంది. ఓకేనా స్వామి? రైట్. మీరు కూడా గురుగారు నేరుగా సంప్రదించాలి, మీకున్నటువంటి జాతక సమస్యలు చక్కటి పరిష్కారం మార్గాలు తెలుసుకోవాలి అనుకుంటే గురుగారు నేరుగా సంప్రదించవచ్చు. ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి ఛాంబర్, సోమజిగూడ. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. హలో. నమస్తే అండి. మా అబ్బాయి కోసం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 6/1. సమయం? సమయం 1:20 మధ్యాహ్నం. అమ్మ రాత్రి అర్ధరాత్రి. తెల్లవారి సోమవారం అండి. బాబుకి ఎలా ఉంటుందండి? అసలు నక్షత్రం. ఎక్కడ జన్మించారు? సాలూరు. ఎన్నో తారీఖు అమ్మ? 1997 6/1. పేరండి? సాయి చైతన్య. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో గురుగారు. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే. పెళ్లి చేసావా? లేదండి, జాబ్ కోసం. బాబుకి పెళ్లి కాలేగా? లేదండి, ఇంకా 26 ఇప్పుడు. జన్మలగ్నంలో కేతు ఉన్నాడమ్మా. ఆ కేతు వల్ల నాగదోషం.
దానివల్ల ఎంత కష్టపడ్డా ఎంత తెలివితేటలున్నా సరైన ఉద్యోగం రాలేదు అవునా కాదా? రాలేదండి గురు. పూర్తి టాలెంట్ లేదా అంటే టాలెంట్ ఉంటుంది. మీ అబ్బాయితో పాటు చదువుకున్న పిల్లలందరూ ముందుకు వెళ్ళారా లేదా? వెళ్ళారండి. అబ్బాయి అక్కడే. మీ వాడే వెనకబడతాడు అవునా? దానికి ఏం చేయాలంటే ఫస్ట్ నాగదోషానికి చేయాలి ప్రతిష్ట. ఓకేనా? నాగ ప్రతిష్ట చేయాలి. అది చేస్తేనే పిల్లవాడికి మంచి ఉచ్చస్థితి వస్తుంది గుర్తుపెట్టుకో. సంవత్సరం చేశాడు గురువుగారు. ఏం చేశాడు? జాబ్ చేశాడు. ప్రాజెక్ట్ అయిపోయింది. నేనేం చెప్తున్నానంటే జీవితం అనేది ఒక సంవత్సరంతో కాదుగా. ఉద్యోగం అనేది జీవితకాలం దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలంటే జాబ్ అనేది జాబ్ వృద్ధిలోకి రావాలి అవునా? ప్రమోషన్ రావాలి. చెప్పింది అమ్మా. ఏ రకంగా అయినా సరే ఉద్యోగం అనేది కుంటు పడుతుంది. ఓకేనా? ఈ నాగదోషాల వల్ల పిల్లలు పైకి రాలేరు. ఓకేనా? జాతకం అంతా బాగుంది. నాగదోషాన్ని పరిహారం కూడా చేయించు. అక్కడి నుంచి బాగుంటుంది. గురువు గారు మరో కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, కాల్ కట్ అయినట్టుంది గురుగారు. మరో కాల్ తీసుకుందాం. హలో హలో హలో, మా తాత పుష్పలత పేరు. అవునండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 94 జనవరి నెల. జనవరి నెల 7వ తారీఖు. సమయం? పొద్దున్నే 6 గంటలకు సోమవారం. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. ఎక్కడ జన్మించారు? సామర్లో. పేరు? పుష్పలత. నాగ 7. నాగపుష్పలత. సరే అండి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి గురువు గారితో మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. చెప్పమ్మా. తగ్గిస్తాను. చెప్పు చెప్పు సమస్య. రేపు పెళ్ళి అయిందా? అయిందండి, పెళ్ళి అయిందండి. మంచిగా ఉన్నారా ఇద్దరు? ఇద్దరు పాప కూడా పెద్దవాళ్ళు అయ్యారండి. ఇద్దరు మంచిగా ఉన్నారు? దంపతులు బాగున్నారా అంటున్నా? చదువుకుంటున్నారు, బాగానే ఉన్నారు, కానీ కొంచెం ఒడిదుడుకులుగా ఉన్నారు. అదే అదే కనపడుతుంది. ఇద్దరు కలిసి ఉన్నారా ఫస్ట్ చెప్పు? భార్యాభర్త కలిసి ఉన్నారా? కలిసే ఉన్నారండి, బాగానే ఉన్నారు, కానీ కొంచెం ధనం గురించి అంటే ధనం గురించి చూడాలంటే ఇద్దరు జాతకాలు చూడాలి. ఇప్పుడు ఇంటి యజమాని ఎవరు సంపాదించేది? ఎవరు? భర్తే కదా. మీ బిడ్డ చూపించి మీ వాళ్ళ మీ అల్లుడు చెప్పండి, ఎట్లా చెప్తాను నేను? అవునా కదా? మీ అమ్మాయికి వచ్చేటప్పటికో నాగదోషం కనపడుతుంది. మీ అల్లుడు మీ అల్లుడి జాతకం చూడాలంటే ఆయన ఆయన చూస్తే కానీ చెప్పలేను. మీ అమ్మాయి చూసి అల్లుడు చెప్పాలంటే చెప్పలేము. అమ్మా చెయ్యి, చెయ్యి చెయ్యి, రేపు చెయ్యి. సరే అండి గురువు గారు, మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1987. మార్చ్ నెల 5వ తారీఖు. సమయం? మార్నింగ్ 7:30. ఎక్కడ జన్మించారు? మీ పేరమ్మా? నా పేరు నాగమణి. గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. నమస్తే. నీ కొడుకు మాట్లాడుతున్నాడా? తన గురించే గురువు గారు. ఇదేనా జాతకం? అవును అవునండి. చెప్పమ్మా, వివాహం ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా వివాహంలో? నేనైతే ఉద్యోగం నుంచి కాల్ చేశాను. పెళ్ళయిందా? పెళ్ళయింది. మంచిగా ఉన్నారా ఇద్దరు? ఎందుకంటే కళత్ర స్థానంలో రాహు కుజుడు ఇద్దరు రెండు గ్రహాలు కనపడుతున్నాయి. దీనివల్ల నీ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి, మీ ఆయన ఆలోచనలు ఎక్కడ ఉంటాయి అవునా కదా? వినపడుతుందా? మీరు సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడాలి గురువు గారితో. మాట్లాడాలి. చెప్పు ఫస్ట్. చెప్తే మిగతా చెప్తా. ఇద్దరి ఆలోచనలు కలవు. నీ ఆలోచన ఉంటే మీ ఆయన ఒక ఆలోచన ఉంటుంది. బాగా ఉంటే ఉంటాడు నీ మాట వినడు అవునా? చాలా ఇబ్బంది పెడుతుంటాడు నిన్ను. అది కూడా కనపడుతుంది. ఇప్పుడు నువ్వు నీ ఉద్యోగం గురించి అడుగుతున్నావా? ప్రధానంగా ఏంటంటే రాహుదశ ప్రారంభమైందమ్మా. నీ జాతకంలో కాలసర్పదోషం ఉంది. ఓకేనా? ఈ కాలసర్పదోషం ప్రభావం ఇప్పుడే ప్రారంభమైంది. అది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే 2022 మార్చి నుంచి ప్రారంభమైంది. అప్పటిదాకా నీ పరిస్థితి ఎట్లా ఉంది? జాబ్ చేసావా? ప్రధానంగా ఈ నాగదోష ప్రభావం బలంగా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకేనా? ఇక్కడ నుంచి 18 సంవత్సరాల వాడు దీని ప్రభావం ఉంటుంది.
నీకు ఉన్నత ఉద్యోగం రావాలంటే నాగదోషాన్ని పరిహారం చెయ్యి, నాగ ప్రతిష్ట చెయ్యి, ఖచ్చితంగా 40 రోజులు నీకు మంచి జాబ్ వస్తుంది. ఓకేనా? తర్వాత చేయమ్మా, ఫోన్ లైవ్ అయిన తర్వాత చేస్తే ఎట్లా చేయాలో ఏం చేయాలో వివరంగా చెప్తా. ఓకేనా? మీరు కూడా గురుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో, 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 నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/2/78. సమయం అండి? ఉదయం 7:30కి అండి. ఎక్కడ జన్మించారు? మచిలీపట్నమా. మీ పేరు? అవునండి, శివశంకర్రావు. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే. తెల్లారితే 14గా? అవును గురుగారు, మంగళవారం నాడు. చెప్పండి, ఏంటి మీ సమస్య, వృద్ధి డెవలప్మెంట్ ఎట్లా ఉంది? అదే దాని గురించి ఫోన్ చేశానండి. కొంచెం వ్యాపారం చేస్తాను, కొంచెం కరోనా నుంచి బాగా ఇబ్బంది ఉంది ఫైనాన్షియల్గా. ఏ వ్యాపారం చేస్తున్నారు మీరు? హోటల్ వ్యాపారం అండి. ఓకే, మీ పేరు? శివశంకర్రావు. శివశంకర్రావు, ప్రజెంట్ శని బాగలేడు ఒకటి, తర్వాత నాగదోషం కనపడుతుంది. ఇప్పుడే సంపాదించిన పోతే నిలబెట్టావా పోగొట్టావా? ప్రజెంట్ అయితే ఏది. జాతకరీత్యా ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, నాగదోషం ఉన్నట్లయితే ఇప్పుడు నీకు 47 సంవత్సరాలు వచ్చినాయి, అవునా? ఈ 47 ఏళ్లలో నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుంటావునా? ఈ రోజున నీకు వెనక్కి తిరిగి రేపు పొద్దున 10 లక్షలు కావాలంటే మళ్ళీ అప్పు తెచ్చుకుంటే పరిస్థితి ఉంటుంది, అవునా కాదా? ఖచ్చితంగా ఇటువంటి దోషాలు ఏంటంటే ఎవరైనా సరే ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి, ఈ దోషాలకు పరిహారం ఎప్పుడైతే నాగప్రతిష్ట చేస్తారో ఆ రోజు నుంచి మీరు సంపాదించిన డబ్బు నిలబడుతుంది. లేని పక్షంలో కష్టపడుతుంటాం, సంపాదిస్తుంటాం, ఖర్చు అయిపోతుంటుంది. రోగమో రొప్పో ఇంకోటి ఇంకోటి అవసరాలకు కుటుంబ అవసరాలకు ఖర్చు పెడుతూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. ఓకేనా? మీ అవసరాలు మాత్రం అయ్యా నాగప్రతిష్ట చేయి. నాగప్రతిష్ట చేసినట్లయితే ఇక్కడ నుంచి రాబోయే 10 ఏళ్ళు బాగుంటుంది, ఇక్కడ నుంచి డబ్బు నిలబడుతుంది మీకు. ఓకేనా? ఎందుకంటే ఇప్పటికే 47 ఏళ్ళు వచ్చినాయమ్మా, సపోజ్ ఈ జాతకుడికి ఇంకెన్నాళ్ళు ఉండదు ఓపిక మనిషికి. ఈ రోజుల్లో పూర్ణాయుష్ అంటే 70 ఏళ్ళు, అర్ధాయుష్ అంటే దాంట్లో సగం ఎంత? 35 ఏళ్ళు. మరి 47 వచ్చినా స్థిమిత పడలేదంటే ఇక్కడి నుంచైనా బాగుపడకపోతే ఇంకా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? కాబట్టి ఇటువంటివి ముందే చేసుకోవాలి. చేసుకుంటే ఇబ్బందులు పడకుండా ఉంటారు. సరే, జరిగిపోయిన కాలం పెద్దవాళ్ళు, ఒక పిల్లలకైనా సరే ముందు చూపించుకోవడం, ఇటువంటి జాతకాలు ఉన్నప్పుడు చూపించుకొని ఆ దోష పరిహారం చేసుకుంటే ఇటువంటి ఇబ్బందులు ఎవరికి ఉండవు. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2004. 2004. అమ్మా చెప్పమ్మా. 7వ నెల. 4వ తేదీ. సమయం? 1 గంట నుంచి 1:10 సమయం మేడం. మధ్యాహ్నం? మధ్యాహ్నమా? మధ్యాహ్నం. ఎక్కడ జన్మించారు? శ్రీకాకుళం. పేరేంటండి? జయంత్ కుమార్. చెప్పమ్మా. గురుగారితో మాట్లాడండి. మా బాబు భవిష్యత్తు అదే జాబ్ గురించి ట్రై చేస్తాండి, ఎలా ఉంటుంది కొంచెం. బాగా మొండిగా నీ ఊరికి ఎవరు మాట్లాడగా అవునా? బాగా మొండిగా ఉంటాడు, మొండితనంతో ప్రవర్తిస్తాడు, అవునా కదా? అవునండి. ఏం చదువుకున్నాడు? వింటాడు కానీ మళ్ళీ విన్నట్టుగా అటు ఇటు ఉంటుంటాడు సార్. పిల్లలు ఎట్లా ఉంటారంటే ఈ రాహు బాగుండకపోతే విన్నట్టే ఉంటారు, నువ్వు చెప్పినవన్నీ వింటాడు, ఈ చెవును వదిలి ఈ చెవు నుంచి వదిలేస్తాడు, గుర్తుపెట్టుకో. అంతే అంతే. కాబట్టి దోషం ఎట్లాంటిది, పిల్లాడు తప్పు కాదు, పిల్లాడు మంచివాడే, మంచి లక్షణం ఉంటుంది, పెద్ద చిన్న మర్యాద గౌరవాలు అన్నీ ఉంటాయి, కానీ అన్నీ ఉంటాయి, ఈ సర్పదోషం కనపడుతుంది. ఏం చదువుకున్నాడు బాబు? ఏ కనపడుతుంది గురుగారు? అమ్మా ఏ కనపడుతుంది? సర్పదోషం కనపడుతుంది. ఏం చదివాడంటారు నీ కొడుకు? డిగ్రీ జాయిన్ అయ్యాడండి, డిగ్రీ వదిలేసి డిఫెన్స్ సైడ్ మన డిఎస్సి ఎగ్జామ్ పడ్డది కదా, నిన్ననే రాశాడు గురుగారు. ఓకే ఓకే ఓకే. ఒక పని చేయమ్మా, మెయిన్ ప్రధానంగా నాగదోషం కనపడుతుంది, ఓకేనా? నాగదోష పరిహారం చేయించు, ఓకేనా? నాగ ప్రతిష్ట చేయించు, నీ కొడుకు మళ్ళీ తిరుగు ఉండదు. తర్వాత కాల్ చేయి, లైవ్ అయిన తర్వాత కాల్ చేస్తే ఎట్లా చేయాలో అన్ని వివరంగా చెప్తాను, ఓకేనా?
విన్నారు కదండి, మీరు గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే మీరు గురుగారితో నేరుగా మాట్లాడాలి అనుకుంటే ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి ఛాంబర్ సోమాచిగూడ. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27 అక్టోబర్ 2000. సమయం? మధ్యాహ్నం 12:55. అవునండి. ఎక్కడ జన్మించారమ్మా? పేరేంటి? నా పేరు లక్ష్మి. పాప పేరు? పాప పేరు అనిత. పేరు అనిత. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే. నమస్తే, నమస్తే. పాప ఉద్యోగం, చదువు. నీ బిడ్డ ఏది ఓపెన్ గా చెప్పదు కదా బయటికి? వివాహం గురించి అన్నీ ఓపెన్గా చెప్తుందా? నీకు చెప్పదా? చెప్పు ఫస్ట్. చెప్పండి. మీ అమ్మాయి ఓపెన్గా బయటికి ఏది చెప్పదు అవునా కాదా అని అడుగుతున్నా. దాంట్లో కొన్ని రకాల సమస్యలు వస్తాయి. ఒకటి, ఉద్యోగం గురించి అడుగుతున్నావు కదా, ఉద్యోగపరంగా బాగానే ఉంటుందమ్మా. పేరేం పెట్టావు? అనిత. పేరేంటమ్మా? అనితానా? జాతరీత్య బాగానే ఉందమ్మా, ఏం పర్లేదు, బాగుంటుంది ఇక్కడి నుంచి. ఓకేనా? బాగుంది, బ్రహ్మాండం దోషాలు ఏం కనపట్లేదు, చాలా బాగుంది. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, హలో. కాల్ కట్ అయినట్టుంది గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సత్యనారాయణండి. సరే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/3/2000 అండి. సమయం? సమయం 2:45 మార్నింగ్, కలవరదాం. ఎక్కడ జన్మించారు? నవాబుపేట. తెల్లవారితే 6 తారీఖా అండి. తెల్లవారితే 7 తారీఖా? తెల్లవారితే 6 తారీఖు అండి. పేరేంటండి అమ్మాయిది? అమ్మాయి వైద్యి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే, నమస్తే. ఆరోగ్యం బాగుంటుందా అమ్మాయికి? బాగుంటుందండి. సమస్య ఏంటి మరి? మా అమ్మాయి పెళ్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. పెళ్లి గురించి అడుగుతున్నా. జాతకరీత్యా అష్టమంలో రాహువు పడ్డాడు, తర్వాత అష్టమంలో రాహువు ఉండకూడదు ఆడపిల్లకి. ఓకేనా? మాంగళ్య స్థానంలో 7వ 8వ స్థానం మాంగళ్య స్థానం అంటారు. ఆ రాహువు ఉంటే పెళ్ళి అయిన తర్వాత కొన్ని రకాల సమస్యలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ వేయాలి. ఓకేనా? ఎవరిని పెడితే వాళ్ళని ముక్కు మందలను ఇచ్చి పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత సమస్యలు వస్తాయి. కాబట్టి వెనకముందు అన్ని రకాలు ఆలోచించి చేయాలి, గుర్తుపెట్టుకో. తర్వాత ఈ యొక్క కాలసర్ప దోషానికి నాగప్రతిష్ఠ ఒకటి చేయించు ఫస్ట్. అది చేసి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో ఆ దోషం వెళ్ళిపోతుంది, 90% వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా నీకు అనుకూలమైన సంబంధం వస్తుంది అమ్మాయికి. నీకు తేలిక వివాహం సెట్ అయిపోతుంది పాపకి. లేని పక్షంలో నువ్వు ఎంత వెతికినా సరే సరైనది దొరకదు. ఓకేనా? ఒకవేళ దొరికినా ఏదో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పెళ్లి ప్రయత్నానికి ముందు ఇది చేసి చెయ్యి, నాగప్రతిష్ఠ చేసి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా 1 సంబంధం వస్తుంది. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, హలో, హలో. అమ్మా. నమస్తే అండి. నా పేరు నాగసురేష్ అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/16/1976. సమయం? రాత్రి 8:30. ఎక్కడ జన్మించారండి? విజయవాడ. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. సార్, గురువు గారు నమస్తే అండి. నమస్తే, నమస్తే. విజయవాడ. చెప్పు, సమస్య ఏంటో చెప్పు. సార్, మనం ఇంతవరకు సెటిల్ అవ్వలేదు సార్. నీదేనా జాతకం ఇది? అదే సార్, నాదే సార్. కాలసర్ప దోషం ఉన్నది. ఇంతవరకు ఎవరికైనా చూపించావా, చెప్పారా, చెప్పలేదు ఎవరు? సార్, ఒకసారి రాపించాను సార్, 2004 ఒకసారి. నువ్వు రాయించడం కాదు, కాలసర్ప దోషం ఉన్నది ఎవరన్నా చెప్పారా, చెప్పలేదా? చెప్పారు సార్. అయితే నేను నువ్వే ఖచ్చితంగా నాగప్రతిష్ట చేయాలి. ఏం పని చేస్తుంటారు మీరు? లేదు సార్. ఏం పని చేస్తుంటారు మీరు? నేను ఐరన్ షాప్లో పనిచేస్తాను సార్. ఓకే. జాతకరీత్యా బాగుంది, బుధాదిత్య యోగం ఉంది. ఓకేనా? కానీ ఈ యొక్క కాలసర్ప దోషం వల్ల నేను ఐరన్ షాప్లో చేస్తాను సార్. వినండి, అసలు నువ్వు వ్యాపారం చేయాలి లెక్క ప్రకారం.
నీ జాతకం ప్రకారం వ్యాపారం చేయాలి. నీకు మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి, అవునా కాదా? ఉన్నాయి సార్. వస్తాయి కానీ అది ఇంప్లిమెంటేషన్ చేయలేవు, అవునా? చాలా వరకు స్పాయిల్ అయిపోయింది సార్. నేను చెప్పింది నువ్వు కాలసర్ప దోషం లేకపోతే నువ్వు విపరీతమైన రాజయ్యవు, పెద్ద వ్యాపారం చేయాలి నువ్వు. కానీ ఈ కాలసర్ప దోషం వల్ల మైండ్ కరెక్ట్గా పనిచేయదు, ఓకేనా? వచ్చిన అవకాశాలు కూడా వదులుకుంటారు, ఒకవేళ వచ్చిన దాంట్లో ఇబ్బందులు పడటం, కాలం కలిసి రాబట్టి ఇవన్నీ కూడా జరిగినాయి, అవునా? కాబట్టి నాగప్రతిష్ఠ చేయి, ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో, హలో గురుగారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి, మీకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది వాల్టి నాగసిద్ధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. నమస్కారం.